నమస్కారం, లీడర్ న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఐ ఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా హుసేనాపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి జాంగీర్ బాషాతో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం హుసేనాపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే ఉన్నాం. మనం ప్రస్తుతం టీడీపీ లీడర్ అయినటువంటి జాంగీర్ బాషా దగ్గర మనం ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా నమస్తే. నమస్తే నా. చెప్పండి, మీ గ్రామ పంచాయతీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ? మా గ్రామ పంచాయతీ పరిధిలో తగిన జగన్మోహన్ పరిపాలనలో ఏది కూడా జరగలేదు. మాకు కొద్దిగా ఏదన్నా కాలువలు కూడా ఎత్తేసినా, కాలువల పనులు చేసినా కానీ పని సర్పంచులు నిధులు అయితే ఏది కూడా బిల్లులు పెట్టకుండా అన్ని దాంట్లో కూడా అటంకులే. ఓకే, ఇక్కడ ఏం చేసినా కానీ గ్రామ వాళ్ళని తరపు చేస్తేగినా ఏదైనా వాళ్ళకు పనులు అది కూడా కాలేదు. పథకాలు ఒకటి కూడా పథకాలు కూడా దాంట్లో రాజకీయాలు చేసినారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు బాసిడి వర్గం, జాంగీర్ బాషా వర్గము, వీళ్ళకి మేము చేయకూడదు అని మా పథకాలు తీసుకుని కూడా పక్కన పారేసినారు. గత ప్రభుత్వం అయితే మాకు 2018లో జానదేడు ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఊరి మీద, దాంట్లో సాధికారం నిర్మించాలని మేము కోరినాం. ఆయన అయితే సొంత నిధులతో కట్టిస్తామని చెప్పినారు. సరే, 2019లో వాళ్ళు ఓడిపోయినారు. దాన్ని భూమి పూజ కూడా చేసినాం. మన జానదేడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమి పూజ చేసినాడు. ఒక 15-16 లక్షలతో ఇక్కడ మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ జనాలకు షాదిఖాన్ అవసరం కాబట్టి ఇక్కడ కట్టేయాలన్నా అంటే మీ మాట కొరకు నేను ముస్లిమ్స్ ఎక్కువ ఉండాలి ఇక్కడ. చిన్న చిన్న పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఏరే ఊళ్ళకి పోవాలంటే కన్నా కష్టము. ఇక్కడ ఏరే ఊళ్ళకు ఆడపిల్లలు ఇస్తే కన్నా వాళ్ళు 200-300 మంది వస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఉంది, నేను కట్టాలని భూమి పూజ చేసి మాట ఇచ్చాడు కట్టిస్తామని చెప్పినారు, మాట ఇచ్చాడు. కానీ పని పాటిస్తూ మేము అన్నీ దాంట్లో దానికి షాదిఖానకి ఏమేమి కావాలో వస్తువులు అన్నీ తెప్పించినాము. తెప్పించి పెట్టినాక మేము షాదిఖానా కట్టే పునాది వేస్తున్నాము, కోడి వచ్చింది ఆపినాము. 2019లో ఓడిపోయినాము జాంతా. మళ్ళీ ఇప్పుడు ఆయన దృష్టికి అయితే ఇప్పుడు 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. 2021లో మేము మాట చెప్పినాం జాంగీర్, మీ ఊళ్ళో షాదిఖాన స్టార్ట్ చేయని మాకు మాజీ ఎమ్మెల్యే జాంతండి గారు చెప్పినారు. మేము పని స్టార్ట్ చేయడానికి తోలుకు వచ్చినాం కుళ్ళలో. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన మరి ఇప్పుడైతే తీసుకెళ్లారా ఆయన దృష్టి తీసుకు? ఇప్పుడు తీసుకోపోలేదు. కానీ కంపల్సరీ ఆ రోజే కట్టిస్తామంటే ఇక్కడ వైసీపీ నాయకులు ఉండి కొంతమంది మీరు కట్టవద్దు, మేము అడ్డగట్ట ఇస్తున్నాము, మేము మా ప్రభుత్వం వచ్చింది, మా రామరెడ్డి ఎమ్మెల్యే కాబట్టి మేము కడతామన్నాము. మీరు ఎప్పుడు కడతారో చెప్పండి, మేము పక్క జరుగుతామన్నాము. మేము 2 నెలలు పూర్తి చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ పరిపాలన చేసినట్టు ఓడిపోయినారు. మళ్ళీ రాలేదు ఇంకా వాళ్ళు, కట్టు కూడా కట్టలేదు. ఇప్పుడు మా జనార్దన్ రెడ్డి మంత్రి అయినారు కాబట్టి మాకు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా షాదిఖాన కడతామన్నారు, ఈదిగా కడతామన్నారు, మనకు ఖబర్స్థాన్కు కంఫర్ట్ వాళ్ళు కూడా కడతామన్నారు. రైట్. ఓకే, గత జగన్మోహన్ రెడ్డి గారు అంటే Y0 175 అని చెప్పి ఆ పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, మరి మన రిజల్ట్ చూసాం 11 సీట్లకు పరిమితం అయి పార్టీ మొత్తం కప్పుకోలేని పరిస్థితి. దీని గురించి ఒక గ్రామ స్థాయి టీడీపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆయన 175 అనడం మనకు పెద్దగా అనుభవం లేక చెప్పినాడు. కానీ 175 వచ్చినప్పుడు ఏ దేశ చరిత్ర కూడా జరగలే, ఎక్కడ కూడా జరగదు. అంటే ఎవరు కూడా వాళ్ళకు ఇనామసికి చేయాల్సిందే, పొడి చేయకూడదు. పొడి చేయని పక్షంలో వాళ్ళకు 175 రావచ్చు. పొడి చేసిన తర్వాత ఎట్లా వస్తాయో ఏం లేదు, మన ఎట్ట మాట అన్నాడు తెలియదు. కానీ చేసింది అభివృద్ధి ఏం లేదు. ఊరికే మేము బటన్ వచ్చినాం, పథకాలు వచ్చినాయని మాత్రమే అంటున్నాడు. కానీ పథకాలు కూడా ఎంతమందికి మీరు కోత పెట్టినారో మీ వాలంటీర్స్ తెలుసు, మీ ఈ ఊళ్ళో ఉండే ఈ ప్రతి గ్రామంలో ఉండే లీడర్లు కూడా తెలుసు. ఒక వైసీపీ వర్గం మాత్రమే జరిగినాయి. కానీ వాళ్ళు అనడం మాత్రము ప్రతి ఇంటికి వస్తున్నాయి అంటున్నారు. ప్రతి ఇంటికి వచ్చింటే మళ్ళీ ఈ రోజు ఎందుకు 175 రాలేదు వాళ్ళకు? రాలేదు, తప్పు జరిగింది కాబట్టి రాలే వాళ్ళు. ఉడియం అని అనుకున్నట్టు జరగదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటరీ వ్యవస్థ గురించి ఒక రకంగా అంటే వైసీపీ పార్టీ కుప్పుకొలడానికి కూడా వాలంటరీ వ్యవస్థ ఒక ప్రధానమైన కారణమే. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, టీడీపీ కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. మరి వాలంటరీ వ్యవస్థ గురించి మీరు గ్రామస్థాయిలో ఒక ప్రతిపక్షంగా అన్నీ చూసింటారు, ఆ పనితనం గురించి తెలిసింటారు, మీకు వాలంటరీ అవసరం అంటారా? వాలంటరీ వ్యవస్థ అయితే గ్రామంలో సర్పంచులకు నాయకుల వలన అయితే కన్నా అంత ఇంత ఉపయోగం ఉంటుంది. కానీ వాలంటీర్స్ ఎట్లా అంటే వాళ్ళు నాయకుని బట్టి పోవాలి వాళ్ళు కూడా.
వాళ్ళ పైన ఎవరికి చేయమంటే వాళ్ళు చేస్తారు, లేకుంటే చేయలేరు. కానీ దాంట్లో ఏముంది అంటే గ్రామ నాయకులు దానికి న్యాయం చేయాలి. గ్రామ నాయకుల ద్వారా అందరూ వాళ్ళ అరువులా లేదా అరువులు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలి. అంటే మీ వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా వాలంటీర్ అవసరం అంటారు? వాలంటీర్ వ్యవస్థ అయితే నాకు పెద్దగా అవసరం లేదనుకుంటా. రైట్, ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఏపీలో. మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి, అమరావతి కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు. ఈ ఐదేళ్ల పాలనలో ఈయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు గ్రామస్థాయిలో ఉందా? అమరావతి అయితే పూర్తి కాదు, కానీ అమరావతి ఇంకా మూడు రాజధానులకు ఆ పదం లేకుండా అమరావతి శాశ్వతం మాకు రాజధాని అమరావతి అని దానికైతే పునాది గ్యారంటీ 100% చేస్తాడు. పోలవరం కూడా పూర్తి చేస్తాడనే నమ్మకం కూడా ఉంది. సిక్స్ పథకాలు, ఈ ఫోర్ సూపర్ సిక్స్ పథకాలు కూడా చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు, నిదానం అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు, జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటే ఒక టీడీపీ లీడర్గా మీరేం మాట్లాడతారు? ఆయన కూడా ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజలకు అవసరం ఉండే కోరికలు నిలబెట్టే నాయకుడే పవన్ కళ్యాణ్ గుడుక. ఎందుకంటే చంద్రబాబు మనసత్వం కానీ, పవన్ కళ్యాణ్ మనసత్వం కానీ పేదవాళ్ళకు కానీ మిగతా వర్గాలకు కానీ ఎవరికైనా న్యాయం చేయాలనే ఉద్దేశం మీదనే వాళ్ళు కూటమి అనుకూలంగా మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ మన చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ రెండు విధానం ఒకటే ఉండే. వాళ్ళైతే అందరికీ కూడా న్యాయం చేస్తారనే భరోసా కలిగే మనకి 21 స్థానాలు ఇచ్చినారు, చేస్తారనే ఇచ్చినారు, కానీ ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ ఒక ప్రతిపక్షంగా, ఒక టీడీపీ కార్యకర్తగా, ఒక టీడీపీ లీడర్గా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు, ఏదైనా చేసుకోవాలన్న అభివృద్ధి కూడా చేసుకోలేకపోయి ఉంటారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే గెలిపించుకున్నారు, ఆయన మినిస్టర్ కూడా వచ్చింది. మరి మీకైతే ఇక్కడ ఈసారి ఐదేళ్లలో మీరు న్యాయం చేసుకోగలము అనే నమ్మకం మీ ఎమ్మెల్యే మీకు ఇచ్చాడా? మా ఎమ్మెల్యే అయితే మాకు 100% గ్రామ సమస్యలు కానీ, కార్యకర్తల పడిన ఇబ్బందులు కానీ, దానికి అన్నింటి కూడా న్యాయం చేస్తాడనే నమ్మకంతోనే మేము ఈ రోజు కూడా ఆయన ఎండి ఉండి నడుస్తున్నాము. ఆయన మాకు న్యాయం చేస్తాం ప్రస్తుతం ఫుల్గా ఉంది. మా ఊరు కూడా అభివృద్ధి పనులు చేస్తాడు, సంక్షేమ పథకాలు కూడా మేము గ్రామంలో అడిగినట్టు అన్నీ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఓకే, మరి ఇది హుసేనపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి మన బాషా గారి దగ్గర మరి కెమెరామెన్ లాలుతో నేను మీ గోవింద్ బార్గ్ ఓవర్ టు స్టూడియో.